ఈరోజు చాలా మంచి ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా అద్భుత ఔషధ గుణాలున్న ఒక తీగ జాతి మొక్క అనమాట ఇది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది రోడ్లకు ఇరువైపులా లేకపోతే పిచ్చి మొక్కలు మొలిసిన దగ్గర గోళ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మొలిచే ఉంటుందన్నమాట అయితే ఈరోజు దీని పేరేంటి దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి ఇది ఎవరు వాడొచ్చు ఎవరు వాడకూడదు అన్న విషయాలు తెలుసుకుందాం దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా మంచి విషయాలు మీరు తెలుసుకోవచ్చు అనమాట రైట్ ఈ ఆకుని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆకుని ఏమంటారంటే దుష్టపాకు అంటారు అదే శాస్త్రీయమ్మ వచ్చేసి పెరిగ్యులేరియా డెమియా అని అంటారు మీ ప్రాంతంలో ఈ యొక్క తీగ జాతి మొక్కను ఏమంటారో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తెలియని వారు తెలుసుకుంటారు రైటు ఇది తీగ జాతి మొక్క ఈ తేగ ఎక్కడ గిల్లినా సరే పాలు కనిపిస్తూ ఉంటాయి దీనిలో ప్రత్యేకత ఇది అనమాట దీ గుండ్రటి పువ్వులు కనిపిస్తూ ఉంటాయి అనమాట ఆకులు చూస్తే గుండ్రంగా ఉండి చివర సూదిగా ఉంటాయి అయితే చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు ఇది తెప్పతేగ అని కానీ ఇది తెప్పతేగ కాదు అనమాట దీన్ని దుష్టపాకు అంటారు దీంట్లో అలాగే ఈ వీడియోలో మీకు దీని పువ్వుల్ని దీని కాయలు కూడా ఏ విధంగా ఉంటాయో అన్నది మీకు చూపించడం జరుగుద్ది ఇదిగో చూడండి ఈ కాడ మీద ఏంటంటే సన్నని నూగులాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట అదేవిధంగా కాయల మీద కూడా ఉంటుంది అయితే పువ్వులేమో గుత్తులు గుత్తులుగా ఉంటాయి కాయలు వంపు తిరిగి ఇదిగో చూడండి మీరు చూస్తున్నారు కదా కాయలు వంపు తిరిగి జిల్లేడు కాయల్లాగా ఉండి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి పైన నోగు కూడా ఉంటుందన్నమాట ఈ మొక్క అంతయ్యూ కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నది అని చెప్పడంలో సందేహం లేదు అయితే ఈ మొక్క గురించి తెలుసుకునే ముందు ముఖ్యంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది వైద్యుల సలహా మీదే వాడాలి లేదా వైద్యుల పర్యవేక్షణలో వాడాలి అన్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇది తెలియకుండా తీసుకుంటే ప్రమాదం కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి కాబట్టి వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి అయితే మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది గర్భవతులు అసలు వాడకూడదు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఇది రుచికి ఎలాగుంటుంది ఈ ఆకు ఎలా ఉంటుంది అంటే కారము చేదు కలిపితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మరి అసలు విషయానికి వస్తే దేనికి పనిచేస్తుందండి అండి ఈ మొక్క కానీ మొక్కలో భాగాలు కానీ దేనికి పనిచేస్తాయి అన్న విషయానికి వస్తే మనం తీవ్రంగా విరోచనాలు అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది అంటే విరోచనం కావకుండా ఎవరైనా బాధపడుతూ ఉంటే వారికి విరోచనం అవ్వటానికి ఉపయోగపడుతుంది రెండోది వాత రోగాలని తగ్గిస్తుంది అనమాట మూడోది జ్వరాలను తగ్గిస్తుంది నాలుగోది ఉబ్బు రోగాలు లేదా పాండు రోగాలను తగ్గించే గుణం ఈ యొక్క జాతి మొక్కలో ఉంది అదేవిధంగా దగ్గుని తగ్గించే గుణం ఈ యొక్క మొక్కలో ఉందన్నమాట ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే తేలు పాము కాటులకు విరుగుడుగా పనిచేస్తుంది అది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే మీరు వీడియో చివరి వరకు చూడండి అనమాట అయితే మరి ఇప్పటివరకు వరకు దేనికి పనిచేస్తుందా అనేది తెలుసుకున్నాము ఈ మొక్క యొక్క ప్రత్యేకతలు ఏంటండి అనే విషయం కూడా తెలుసుకుందాం లేదా ఈ మొక్క గురించి తెలిసిన వారు ఏ విధంగా వాడతారు అంటే ఎలా వాడతారు ఈ మొక్కని అనే విషయం తెలుసుకుందాం మనం లేదా వైద్యులు ఎలాగా రికమెండ్ చేస్తారు వేరే వాళ్ళకి అనే విషయం అనమాట ఇది ఇది ఎప్పుడైనా సరే మీకు జ్వరం వచ్చే లక్షణాలు కనుక కనిపిస్తే జ్వరం వస్తుంది అన్న అనుమానం కలిగితే జ్వరం వచ్చే సూచనలు కనిపించినప్పుడు ఏం చేయాలంటే ఈ తీగ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఏది ఈ తీగ జాతి మొక్క ఇదిగోండి ఈ మొక్క చిగురులు ఉంటాయి అన్నమాట ఈ చిగుర్లు తీసుకుని ఎన్ని తీసుకోవాలంటే ఒక ఐదు చిగుర్లు తీసుకుని దానికి మూడు మిరియాలు కలిపి ముద్దుగా నూరుకుని ఒక మాత్రగా చేసుకుని వేసుకుంటే అంటే జ్వరం వచ్చే సూచనలు కనిపించినప్పుడే కనుక వేసుకుంటే రెండు గంటల్లో జ్వరంలో ఉన్న లక్షణాలు లేదా చలి జ్వరము మాయమైపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు నేను చెప్పేయన్ని ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం ఆయుర్వేద వైద్యులు ఇచ్చే ట్రీట్మెంట్ అనమాట ఇది కాబట్టి మీరు సొంతగా ఉపయోగించుకో మాకండి ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కానీ లేదా ఈ మొక్క గురించి తేల్సిన వారి పర్యవేక్షణలో కానీ వాడన్నారు అదేవిధంగా ఆడవారిలో ఋతువు జారి కాని వారు ఎవరన్నా ఉంటే ఈ మొక్కను ఉపయోగిస్తూ ఉంటారు ఎలాగండి అంటే ఈ యొక్క తీగ ఉంది కదా ఈ మొక్క ఈ మొక్క వేరు రసం తీసి ఆ రసాన్ని ఏం చేస్తారంటే నువ్వులతో కషాయం కాసుకుంటారనమాట ఈ నువ్వులతో కషాయం కాసుకుని ఆ కషాయంలో ఈ వేరు రసం వేసుకుని తాగటం వల్ల వెంటనే ఋతువు జారీ అవుతుంది ఇది ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం మనకి తెలియజేయటం జరుగుతుందనమాట అదేవిధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గర్భవతులు తాగరాదు ఒకవేళ గర్భవతులు కనుక తాగితే గర్భస్రావం జరుగుతుంది అని తెలియజేయటం జరుగుతుందనమాట మరి ఇంకో ఇంకా దేనికి పనిచేస్తుందండి అంటే విరోచన కారి వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది వాము లేదా జీలకర్ర తీసుకుని ఒక ఆకుతో కలిపి నూరుకుని ఒక చిన్న ముద్దలా చేసుకుని మింగితే వెంటనే విరోచనం అవుతుందన్నమాట ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శరీరం మీద ఎక్కడైనా సరే ముళ్ళు గుచ్చుకొని అవి అవి రాకుండా ఎవరైనా బాధపడుతూ ఉంటే ఆ ముళ్ళు తీయటానికి వీలు కాని ప్రదేశాల్లో కనుక ఉంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొక్క ఎలాగండి అంటే ఆ ముళ్ళు గుచ్చుకున్న ప్రదేశంలో కొంచెం నూనె రాసి ఈ యొక్క ఆకుని అంటే ఈ దుష్టపాకుని ముద్దగా నూరి ఆ ప్రాంతంలో గనక కట్టుకడితే వెంటనే ఆ ముళ్ళు బయటకు వచ్చేస్తుంది ఆ ప్రదేశాన్నించి ఊడిపోతుంది కావాలంటే మీరు ప్రయత్నం చేసి చూసుకోవచ్చు ఎందుకనంటే బయట వాడుకోవటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ కడుపులోకి తీసుకునేటప్పుడు మాత్రం తప్పనిసరిగా వైద్యుని పర్యవేక్షణలోనే మాత్రమే ఉండాలి అన్న విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎవరైతే గర్భదోషాలతో బాధపడుతూ ఉంటారో ఎవరైతే పిల్లలు కలగలేదు గర్భదోషాల వల్ల అని బాధపడుతూ ఉంటారో వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఎలాగండి అంటే ఈ వేరుని ఎండబెట్టుకుని పొడి చేసుకుని ఆ పొడి పెరుగులో కలిపి ప్రతిరోజు కొన్ని రోజుల పాటు తీసుకోవటం వల్ల గర్భదోషాలన్నీ తొలగిపోయి అతి తక్కువ కాలంలోనే సంతానం ప్రాప్తి చెందుతుంది అని మనకి ఆయుర్వేద శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అన్నమాట అయితే ఇది కూడా వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఇక అసలు విషయానికి వస్తే ఇది తేలు లేదా పాము కాట్లకి ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఎప్పుడైనా సరే వైద్యుని దగ్గరికి వెళ్ళటానికి ఇంకా టైం ఉంది లేదా వైద్యుని దగ్గరికి మనం వెళ్ళే ముందు ప్రథమ చికిత్స చేసుకోవాలి అని మీరు అనుకుంటే ఈ యొక్క దుష్టపాకుని చక్కగా వాడుకోవచ్చు ఏ విధంగా అంటే తేలు లేదా పాము కరిస్తే ఆ కరిసిన ప్రదేశంలో ఈ వేరుని గంధంలాగా అరగదీసి ఆ కరిసిన ప్రదేశంలో రాయాలి అదేవిధంగా కడుపులోకి తీసుకుంటం వల్ల విషం విరిగిపోవడం జరుగుద్ది అనమాట అయితే వీలు కుదిరిన అంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్న విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇది పాము కాటుకి తేలు అద్భుతంగా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట అయితే ఇంకా మరి పరిశోధనలు ఏం చెప్తున్నాయి ఇవన్నీ ఇప్పటి వరకు ఆయుర్వేదం ప్రకారం చెప్పారు మీరు అసలు దీని మీద పరిశోధనలు ఏం చెప్తున్నాయి అంటే చాలా ఆశ్చర్యకైన ఆశ్చర్యకరమైన విషయాలు ఇది యాంటీ ఫెర్టిలిటీగా పనిచేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది వూండ్ హీలింగ్గా పనిచేస్తుంది మెనిస్ట్రవల్ డిజార్డర్స్ని తగ్గిస్తుంది అని పరిశోధనలో తెలియజేస్తున్నాయి అయితే ఆకు రసంలో ఆస్తమాన్ని తగ్గించే గుణం ఉందని ఆకు రసము మరియు నిమ్మరసము కలిపి రాస్తే వాపులు నొప్పులు తగ్గే అవకాశం కూడా ఉంది అని చెప్పి పరిశోధనలు తెలియజేస్తున్నాయి ఇక్కడ మనకి ఒక్కొక్కసారి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఒక ఫలితం చెప్పడం జరుగుద్ది అదే పరిశోధనలు ఇంకో రకంగా చెప్పడం జరుగుద్ది ఇక్కడ మనకి ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే గర్భదోషాలతో ఉన్నవారు వాడితే గర్భదోషాలన్నీ పోయి పిల్లలు కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకి ఆయుర్వేదం తెలియజేస్తుంది అదేవిధంగా గర్భంతో ఉన్నవారు ఈ మొక్కని వాడితే గనక గర్భస్రావం జరగటానికి అవకాశం ఉంది అని కూడా ఆయుర్వేద శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ ముఖ్య విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ మొక్క గురించి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మా టెల్ మీట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం